కరోనా కష్టకాలంలో ప్రజలను వేయి కళ్ళతో కాపాడుతున్న పోలీసుల కళ్లకు రక్షణగా కళ్లద్దాలను పంపిణీ చేసినట్లు నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత పేర్కొన్నారు. పొదలకూరు సర్కిల్ పరిధిలోని పోలీసులకు ఆమె కళ్లజోళ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కరోనా కట్టడికి వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్నారని తెలిపారు. ప్రజల రక్షణకే మండు టెండర్లో డ్యూటీలు చేస్తున్న పోలీసుల కళ్లకు రక్షణగా వీటిని అందజేయాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. కరోనా ఆపత్కాలంలో పేద ప్రజలకు సేవలు అందించేందుకు పోలీసులు తమకు ఎంతగానో సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కె బ్రహ్మయ్య, మాజీ సర్పంచ్ తెనాలి నిర్మల, వైకాపా నాయకులు పి రమణారెడ్డి, జి గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కోసం ఇంత ఎండలో ఇంత కష్టపడి మన కోసం పోరాడుతున్నారు, వాళ్ళ కోసం ఏదన్నా చెయ్యాలి అని నాన్న అన్న వెంటనే కళ్ళజోడులు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మన కరోనా వైరస్ రావడానికి ముఖ్యంగా ఆల్రెడీ ఎక్కువగా చెప్పారు, సేగా చెప్పారు, ముఖ్యంగా రాగలిగిన ప్రదేశాలు ఏంటి అంటే కళ్ళు, ముక్కు, ఈ ప్రదేశాలు, ముఖం మీద ఉన్న ప్రదేశాల్లోనే ఎక్కువగా వస్తాయి. అక్కడ ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాన్న ఈ మాట అనగానే నేనే స్వయంగా మా సన్నిహితుల ద్వారా కానీ సొంతంగా వెళ్ళి కానీ ఏ బ్రాండ్ అయితే అవైలబుల్ ఉందో అక్కడ ఆ బ్రాండ్ గ్లాసు తీసుకోవడం అనేది జరిగింది. ఇది మాకు కొంత సమయం తీసుకున్నా కానీ మాకు కావాల్సినటువంటి కళ్ళజోళ్ళు మేము ఏర్పాటు చేసుకోగలిగాం. పోలీస్ సిబ్బందికి, మా నాన్నగారు వెనకాల నుంచి ఎప్పుడు వాళ్ళకి ఆయన సహాయ సహకారాలు అందిస్తుంది. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ కలిసి ఉండబట్టే మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. మీరు లేకపోతే మేము ఏ పరిస్థితుల్లోనూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయలేము. ఇంత గొప్పగా మేము ఏదన్నా ముందుకు వెళ్ళగలుగుతున్నాము అంటే మా వెనకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ కాంట్రిబ్యూషన్ అనుకోండి, ఆ బెస్ట్ విషెస్ అనుకోండి, లేకపోతే మాతో నిలిచి నడిచినటువంటి సందర్భాలు అనుకోండి, ఖచ్చితంగా ఉంటాయి. మీ అందరికి ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంది యాక్టివ్ ఉండే కార్యకర్తలు మీరందరూ ఆయనకి చాలా బలమైన ఫోర్స్ లా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ప్రొగేట్ చేస్తూ సారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదే పాటలో వారి పాప పూజిత గారు కూడా, నేను మా నాన్నగారి కంటే తక్కువ కాదు అని ఆమె కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమం. సాధారణంగా ఏంటంటే మేడం గారికి మన సైన్స్ కొంచెం బాగా టచ్ ఉందేమో. ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఉన్న మెయిన్ భాగం కళ్ళు, కళ్ళు, నోరు, చెవులు, ఏవైతే ఈ ఎవరైతే ఇప్పుట లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ఫెక్షన్ జరగడానికి ప్రధాన కారణాలు. అందులో కళ్ళు నయనం ప్రధానం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎండలో మేము నిలబడి మరి మేడం గారు అంత సుమిస్తంగా ఎలా చూసారో కానీ హ్యాట్స్ ఆఫ్ మేడం. ఈ కళ్ళ చూడడం వలన ఎండ నుంచి కాపాడుకోవచ్చు, ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవచ్చు, వేడి నుంచి కాపాడుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరమైనది మేడం మాకు. ఇది మీ మంచి మనసుకి తార్కాణం. మాకు ఈ కళ్ళ చూడనిచ్చి మా మీద ఇంకా బాధ్యత పెంచారు. తప్పకుండా సారాశయాలను, మీ ఆశయాలను, ప్రజల ఆశయాలను తప్పకుండా మేము నెరవేర్చుతూ మా అంకిత భావంతో మేము పనిచేస్తామని మా పోలీస్ శాఖ తరఫున మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన మీకు ధన్యవాదాలు మేడం.